మహా ఉన్నతుడైన మా ప్రభువ, నీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజును కూడా మీ ప్రియ బిడ్డలు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభ. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దయచేసి ఆ బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలపైన మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. దయగల మా తండ్రి, మీ అపారమైన ప్రేమ, అపారమైన మీ కనికరము ఆ ప్రజల మీద ఉంచి రోగగ్రస్తులైన బిడ్డల్ని దయచేసి మీ దక్షిణ హస్తముతో ముట్టి బిడ్డలను స్వస్థపరచండి ప్రభ. ఈ రోజుల్లో తండ్రి, మా బుద్ధిహీనత చేతనో, మా అవిధేయత చేతనో, లేక మేము తిను భోజన పదార్థములను బట్టియో మాకొచ్చినటువంటి ఈ బలహీనతల్ని దయచేసి క్షమించండి ప్రభ. ప్రతి వారిలో కూడా స్వస్థతను దయచేసి మీ ఘనమైన నామంలో ప్రతి వారి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఈరోజే బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. శత్రు కార్యాలను లయపరచండి, మీ నామము మహిమపరచబడని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మార్చి మాసం 6వ తారీఖు 2022 ఆదివారం, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుండి ఉన్న వాక్యాలను ధ్యానించుటకు ప్రభు సహాయం చేయునుగాక. ప్రియులారా, వారు మేము చేయనటువంటి పని క్షేమమా కాదా అని యాజకుడిని అడిగినప్పుడు, మీరు చేయబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పి మీకు క్షేమమే వెళ్ళండి అని చెప్పాడు. ఈరోజున ప్రభు పిల్లలైన మనము మనం చేసే పనిలో క్షేమంగా ఉండాలి అంటే అది దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని దృష్టికి అనానుకూలముగా ఉంటే మనం చేసే పనిలో క్షేమము ఉండదు. చాలామంది ఈ రోజుల్లో వారు చేసే పని దేవునికి అనుకూలమా కాదా అనేటటువంటిది ఆలోచించడం లేదు. చాలామంది లంచాలు తీసుకుంటారు, చాలామంది వడ్డీలకు ఇస్తారు, చాలామంది కట్నాలు తీసుకుంటారు, చాలామంది మోసాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవునికి అనుకూలమా అనేది గమనించాలి. అనుకూలం లేని పనులు చేసి లాభాన్ని సంపాదిస్తే అది ప్రయోజనం లేదు కదా. దేవునికి అనుకూలంగా మనం పని చేస్తే అప్పుడే మనము క్షేమంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. 7వ వచనం, కాబట్టి ఆ 5గురు మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడును లేకపోవుటయు ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశంలో లేకపోవుటయు వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, 5గురు మనుషులు లాయిషునకు వచ్చి అని చెప్తాడు. ఆ పరాక్రమశాలులైనటువంటి వారు లాయిషుకు వచ్చారు. లాయిషు అనుమాటకు సింహము అని అర్థం. ప్రియమైనటువంటి వారలారా, వారు లాయిషుకు వచ్చి
దానిలో నా జనము సీదోనీయుల వలె సుఖముగా ఉన్నారు. సీదోనీయులు అంటే చేపలు పట్టువారు అని అర్థం. చేపలు పట్టేటటువంటి వారు వారి దోణిని తీసుకొని వల తీసుకొని సముద్రంలోకి వెళ్ళి చేపలను వేటాడి తీసుకొని వచ్చి అమ్మి ఆ సొమ్ముతో వాళ్ళు భుజిస్తూ ఉంటారు. ఆ చేపలు పట్టే వ్యాపారంలో ఒకవేళ కొన్ని చేపలు పడచ్చు, ఎక్కువ చేపలు పడచ్చు, అమ్మకానికి వచ్చినప్పుడు డబ్బులు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అయితే వాళ్ళు ఇంకొకరి మీద ఇబ్బంది పడే పరిస్థితులు లేవు. వారి కష్టానికి తగినట్లుగా చేపలు పడచ్చు. అందుకని వారికి ఉన్నదానితో సుఖంగా ఉంటారు, నిర్భయంగా నివసిస్తారు. ప్రియులారా, అధికార బలము వాళ్ళు పొందినవాడు ఎవడూ ఉండడు. ఏమాత్రమైనను అవమానపరచగలిగిన వాళ్ళు కూడా ఉండరు. ఆ దేశంలో లాయిషు పట్టణంలో ఇటువంటి వారు నివసించడం వారు గమనించి సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యం లేకుండాటయు చూచిరి. వారు జోరియాలోను ఎస్తాయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగారని వాక్యము సెలవిస్తాది. చాలామంది ఈ రోజున సుఖంగా నిర్భయముగా బ్రతకాలని చాలా ఆశ. ఎవరి అధికారము కింద ఉండాలని ఎవరికీ ఉండదు. అయితే ప్రియులారా, గమనించాలి, ఈ రీతిగా సుఖముగాను నిర్భయముగాను ఇంకొకరి అధికారం కింద బ తుకుతూ నెమ్మది లేని జీవితము జీవించాలని ఉండదు. ఇలాంటి జీవితం లేకుండా సీదోనీయుల వలె సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, ఏ అవమానాలు నిందలు లేకుండా ఉండాలి అంటే వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము చేయి పని యెహోవా దృష్టికి అనుకూలమై ఉండాలి. దేవునికి ఇష్టమైన పని మనము చేయాలి. ఆయనకి ఇష్టం లేని పని మనము చేయకూడదు. ఆ తరువాత సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము చేయకుండుట లేకుండుట వాళ్ళు చూచారు. వారు జోర్యాలోను ఎస్తాయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా మీ తాత్పర్యమేమిటని అడిగారు. ఆ పరాక్రమశాలులు వాళ్ళు తమ స్వజనుల ఉన్నటువంటి జోరియా పట్టణానికి ఎస్తాయేలులోనికి వచ్చారు. జోరియా అంటే తెగులు అని అర్థం. వారి జనులు స్వజనులు తెగులు ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు. ఎస్తాయేలులోను కొంతమంది ఉన్నారు. ఎస్తాయేలు మనవి అని అర్థం. ప్రియులరా, నన్ను బాగా గమనించాలి. ఈ రోజుల్లో కూడా ఈ రెండు రకాలైన ప్రజలు ఉంటారు. జోరియా అంటే తెగులున్న ప్రాంతం. ప్రభుని నమ్ముకున్నటువంటి మనలో చాలామంది తెగులు చేత రకరకాలైన సమస్యలు, నిందలు, అవమానాలు, కరువులు, ఆర్థిక ఇబ్బంది, వ్యాధి బాధలు ఇలాంటి ప్రదేశంలో ఉన్నారు. కొంతమంది ఎస్తాయేలులో ఉన్నారు. అంటే ఎస్తాయేలు అంటే మనవి అని అర్థం. అనగా దేవుని దగ్గర మనవి చేసుకునే ఒక గుంపు కూడా ఉంది. ఈరోజున ఈ రెండు గుంపుల్లో నీవు ఏ గుంపుకు సంబంధించిన వ్యక్తివి? ప్రియులరా, మనవి చేసుకునే ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తివా, లేక తెగులు చేత బాధపడుతున్న వ్యక్తివా? వీళ్ళు జోరియాలోను ఆ తరువాత ఎస్తాయోలులోను ఈ యొక్క పరాక్రమశాలుల స్వజనులు నివాసము చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా ప్రభు పిల్లలైన మనము
ఏ ప్రాంతపు వాసులమో తెలుసుకోవాలి. ఆ తరువాత వాళ్ళు అడుగుతున్నారు, మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు, లేండి, వారి మీద పడదుము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునుడని చెప్పారు. జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనూ పరిశుద్ధములలోనూ ఏదియో అచ్చట కొదవలేదు. సారీ, భూమిలోనూ పదార్థములలోనూ ఏదియో అచ్చట కొదవలేదు అని చెప్పాడు. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, వారు నిర్భయముగా ఉన్నారు కాబట్టి ఆ భూమి, అందులో పదార్థములు కొదువ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళి వారి మీద మనం పడవచ్చు, వారితో యుద్ధం చేయొచ్చు అనేటటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ఆ పరాక్రమశాలులైన 5 మందితో పాటు యుద్ధము చేయటానికి ఈ రీతిగా ప్రేరేపించబడ్డారు. ఆ స్వజనులు చూడండి, జోరియాలోను ఎస్తాయేలులోనూ ఉన్న దానీయులైన 600 మంది యుద్ధ ఆయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిరియత్యారీములో దిగారు. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిరియత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీయులు మన్నె ప్రదేశమునకు పోయి మీక ఇంటికి వచ్చిరి. ప్రియులారా, గమనించాలి, వారు కిరియత్యారీముకు వెళ్ళి మేక ఇంటికి వచ్చారు. 5 మంది పరాక్రమశారులతో పాటు 600 మంది. ప్రియులారా, ఆయుధములు పట్టుకున్నటువంటి వారు, యుద్ధాయుధములు పట్టుకున్నవారు మేక ఇంటికి వచ్చారు. లాయిషు దేశమును సంచరించుటకు, అంటే సింహము లాంటి ఆ దేశాన్ని సంచరించుటకు పోయిన 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహము ఉన్నవని మీరు ఎరుగుదురు, మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా, ప్రియులారా, దేవుని వాక్యము ఇంతటితో నేను ముగిస్తున్నాను.